ఉదయకాలంలో చూస్తూ వచ్చాను. ఏమైందంటే ఒక పిల్లి ఆ కుక్క మీద పరిగెత్తుకుంటూ వచ్చింది. పిల్లి ఏం చేస్తుందంటే ఆ ములకంప మీద ఎక్కింది పైకి, ములకంప మీద ఎక్కేస్తూ వచ్చింది. ములకంప మీద ఎక్కుతున్నప్పుడు ఏమైంది, మరి కాళ్ళు ఉంచుకోవద్దు, మునిగుచ్చుకుంటే మొత్తం అక్కడ జుగురుగా ఉందంట. అటువంటి ప్రదేశంలో ఆ ముళ్ళకంప మీద ముళ్ళ చెట్టు మీద ఎక్కి కూర్చుంది. ఎందుకని, కాలు పెట్టి ప్రాణం మీద భయం, ఎక్కడ చచ్చిపోతానా అని. అప్పుడు ఆత్మ లేనిది అదే భయపడుతుంది. అదే ఒకవేళ దేవుడి రాత్రి కాల సమయంలో వస్తే మరి నేను చనిపోతే ఏంటి, ఒకవేళ విడువబడితే ఏంటి, నా జీవితం ఏమైపోతుంది, నరకమవుతుందంటున్నారే, పరలోకమవుతుంటున్నారే, ఒకవేళ దేవుడు వస్తే ఇటువంటి పాప జీవితంతో చనిపోతే నాకు బ్రతికేమైపోయింది. కాబట్టి ఆ పెళ్లి చూసినప్పుడు నాకు అర్థమైంది, అది దాన్ని ఎక్కితే బాధ, దాన్ని ఎక్కితే ఆ ముందు తెచ్చుకుంటే చాలా బాధ ఉంటుంది, చాలా గొప్ప అనిపించింది, అయినప్పటికీ దాన్ని ఎక్కి వచ్చింది. ఎందుకంటే తన ప్రాణం కాపాడుకుంటాను. ఈనాడు మన యొక్క జీవితంలో శ్రమలు వస్తే, చిన్న చిన్న శ్రమలు వస్తే, చిన్నపాటి శ్రమలు వస్తే, చిన్నపాటి ఇబ్బందులు వస్తే, బాధలు వస్తే, దుఃఖం వస్తే, దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఎంత మంది ఉన్నారు. మీ మందిరానికి రావడం వల్లనే నాకు ఇటువంటి బాధలు, మీ మందిరానికి రావడం వల్లనే నాకు ఇటువంటి ఇబ్బందులు, మీ మందిరం రావడం వల్లనే నాకు దుఃఖం, మందిరానికి రావడం వల్లనే నాకు శ్రమలు, బాధ, ఇబ్బంది, ఇంట్లో సంతోషం లేకపోవడం, ఇంట్లో నెమ్మది లేకపోవడం, ఇంట్లో ఆనందమే లేకపోవడం, ఇవన్నిటికి కారణం మీ మందిరానికి వెళ్ళదు. దేవుడు నన్ను, నా మీద ప్రేమ ఎటువంటిది లేదు దేవునికి. దేవుడు నన్ను ప్రేమిస్తే నా ఇంట్లో గొడవలు ఎందుకుంటే, దేవుడు నన్ను ప్రేమిస్తే నా ఇంట్లో మనశ్శాంతి ఎందుకుండదు, దేవుడు నన్ను ప్రేమిస్తే నా యొక్క జీవితంలో సంతోషం ఎందుకుండదు, దేవుడు నన్ను ప్రేమిస్తే శ్రమలు ఎందుకుండదు, దేవుడు నన్ను ప్రేమిస్తే నాలో శ్రమలు, బాధ, ఇబ్బంది, కష్టం, నష్టం ఎటువంటిది ఉండదు అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంటారు. అయితే ఆ పిల్లి చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎటువంటి బాధ, ఎటువంటి కష్టం, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి నష్టం, ఎటువంటి శ్రమలు, ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితి, ఎటువంటి బాధకరమైన పరిస్థితి వచ్చినా కానీ ఏం చేయకూడదు, దేవుల్లోనే ఉండాలి. ఎంత మాత్రం పాపంలో పడిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ ముళ్ళకమ్మ మీద ఎక్కితే ముళ్ళు గుచ్చుకుంటే అని చెప్పేసి భయంతో ఒకవేళ అది ఎక్కకుండా కిందే ఉంటే ఏమైపోయింది, చనిపోయింది. కాబట్టి ఇటువంటి శ్రమలు, ఇటువంటి బాధలు, ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కదా, దేవుని దగ్గరికి వెళ్ళి ఏం వెళ్తామని, దేవుని దగ్గరికి ఏం వెళ్తామని, దేవుని వదిలిపెట్టేస్తాం అని దేవుని దగ్గర ఉంటే ఏమవుతుంది, ఏమవుతుంది, తన యొక్క ప్రాణానికి, తన యొక్క ఆత్మకు తామే నష్టం చేసుకుంటారు. కాబట్టి నాడు రాత్రి కాల గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు సిద్ధపాటు జాగ్రత్త నన్ను కనిపెట్టాలి, దేవుని సన్నిధి కానుకై సిద్ధపడాలి.